హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ మీరు చూసినట్టయితే విద్యా విధానంలో కీలక మార్పులు తెచ్చిన కేంద్ర ప్రభుత్వం అని మెయిన్ హెడ్డింగ్తో మనకు ఒక చిన్న అప్డేట్ అనేది రావడం జరిగింది అదేవిధంగా ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ విధానం అంటే ఏంటి అనేసి క్లియర్ కట్గా పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో దానికంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అదేవిధంగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టి మన ఛానల్కి సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ పూర్తి వివరాలు కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే మూడు నుంచి పద్దెనిమిది ఏళ్ళ వరకు అందరికీ విద్య తప్పనిసరిగా అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది అదేవిధంగా రెండు వేల ముప్పై నాటికి అందరికీ విద్య అందించడమే లక్ష్యం ఎంఫిల్స్ కోర్సును తొలగించిన కేంద్రం ఓకేనా ప్రస్తుతం టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ అంటే టెన్త్ ఇంటర్ డిగ్రీ విద్యా విధానాన్ని ఇకపై ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ విద్యా విధానంగా మార్చడం జరిగింది డిగ్రీ విద్య మూడు లేదా నాలుగేళ్ళు పీజీ విద్య ఏడాది లేదా రెండేళ్ళు చదువుకోవాలని నిర్ణయించింది అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంటర్ విద్య ఉండదు అని ఇవ్వడం జరిగింది అలాగే ఇంటిగ్రేటెడ్ పీజీ యూజిఏ యూజీ వచ్చేసి ఐదేళ్ళు చదువుకోవాలి సో ఇంటర్ విద్య ఉండదు అని నిర్ణయించింది అలాగే దీని ప్లేస్లో ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ విద్యా విధానాన్ని తీసుకురావడం జరిగింది సో ఈ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ విద్యా విధానం అంటే ఏంటో పూర్తిగా మనం ఇక్కడ తెలుసుకుందాం సో మీరు ఇక్కడ చూసినట్లయితే నూతన విద్యా విధానం ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అమలు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వం మొదటి ఐదేళ్ళ ఫౌండేషన్ కోర్సును ఐదేళ్లను ఫౌండేషన్ కోర్సుగా పరిగణించడం జరిగింది ఓకేనా మొదటి ఐదేళ్ళను ఫౌండేషన్ కోర్సుగా పరిగణించడం జరుగుతుంది అలాగే ఆ ఐదేళ్ల కోర్సులో తొలి మూడేళ్ళు మూడు నుంచి ఆరు సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకి ప్రీ ప్రైమరీ స్కూల్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూగా తర్వాత రెండు రెండేళ్ళు అంటే ఆరు నుంచి ఎనిమిది సంవత్సరాల వారికి ఒకటి రెండు తరగతులు విద్య అందిస్తూ ఉంది ఆ తర్వాత మూడేళ్ళు ఎనిమిది నుంచి పదకొండు సంవత్సరాల మధ్య ఉన్న విద్యార్థులకు మూడు నుంచి ఐదు తరగతులు చెప్పడం జరుగుతుంది అలాగే తర్వాత మూడేళ్ళు వచ్చేసరికి పదకొండు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసున్న పిల్లలకి ఆరు ఏడు ఎనిమిది తరగతులు చెప్పడం జరుగుతుంది అలాగే తర్వాత నాలుగేళ్ళు పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఏళ్ళు వయసు ఉన్న పిల్లలందరికీ తొమ్మిది నుంచి పన్నెండు తరగతులు నిర్వహిస్తామని చెప్పింది సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు క్లియర్ కట్గా చూసినట్లయితే మొదటి ఫైవ్ ఇయర్స్లో వచ్చేసరికి ప్రీ ప్రైమరీ స్కూలు గ్రేడ్ వన్ గ్రేడ్ టూ ఫస్ట్ ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాస్ చెప్పడం జరుగుతుంది అలాగే ఈ ఈ ప్లస్ త్రీ ఉంది కదా ఈ త్రీ ఇయర్స్లో థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ చెప్పడం జరుగుతుంది అలాగే ఇక్కడ త్రీలో సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ చెప్పడం జరుగుతుంది ఈ ఫోర్ ఉంది కదా ఈ ఫోర్లో వచ్చేసరికి నైన్ టూ టెన్త్ లెవెన్ టువల్వ్ చెప్పేసి ఈ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ త్రీ ప్లస్ ఫోర్ని క్లియర్ క్లియర్ చేయాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు ఓకేనా సో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మేము మీకు రియాక్ట్ అయ్యే ఎగ్జాక్ట్ సొల్యూషన్ అనేది మేము మీకు పాస్ చేస్తాం ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో